ప్రస్తుత ప్రపంచంలో మానవుడు తన శక్తిలో దాదాపు 95% రెండు విషయాలకే వెచ్చిస్తున్నాడు. డబ్బు, సెక్స్. మీరు ఎక్కడ చూసినా ఇదే డబ్బు లేదా సెక్స్ ఉంటుందంటే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రతి మ్యాగజైన్ ప్రతి పుస్తకంలో అదే. అది సరైనదా కాదా అంటే అప్పుడు 95% అని కూడా అనలేం. అవునా? దాదాపు 100% అనొచ్చు. గురువుగారు, ఇది మనలో చాలామంది రోజువారీ జీవితాల్లో ఎదుర్కొనే ప్రశ్న. అదేంటంటే డబ్బు గురించి. డబ్బంటే మనిషికి ఎందుకంత వ్యామోహం? డబ్బు పట్ల మనిషి ఏ విధంగా నడుచుకోవాలి? దీని గురించి ఏమైనా చెప్తారా? డబ్బు విషయంలో తప్పే ఉందండి. డబ్బు కేవలం ఒక సాధనం అంతే. నిజానికి మనిషిని పీడించేది అది డబ్బు కాదు, ఆ డబ్బుతో కొనదగినవి వాటి పట్ల మనిషికి ఉండే వ్యామోహం. అవునా? డబ్బుతో సాధికారత కలుగుతుంది. ప్రజలకి కావాల్సింది అదే. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, డబ్బుతో వచ్చే సాధికారత కావాలి. అవునా? ఎక్సెస్ ఇన్ ద ఫ్రీడమ్ దట్ ఇట్ గివ్స్ యు విత్ ద ఫిజికల్ వరల్డ్ విత్ విచ్ పీపుల్ వాంట్. కాబట్టి డబ్బు గురించి కాదు, అది ఒక సాధనం అంతే. కాబట్టి డబ్బుంటే ఏమైనా సమస్య కాదు, మనం దాన్ని సృష్టించామవునా? లేదంటే మనం ఇప్పటికీ వస్తు మార్పిడి చేస్తూ లావాదేవీలని సాగించేవాళ్ళంగా. మన లావాదేవీలు సంక్లిష్టమయ్యాయి, వస్తు మార్పిడి విధానం కష్టంగా మారింది. కాబట్టి మనం కరెన్సీని కనిపెట్టేశాం. కరెన్సీ కష్టంగా మారింది కాబట్టి ఇప్పుడు కార్డు సృష్టించాం. అందువల్ల అది ఒక సాధనం. అది సరైనదా కాదా అంటే అలాంటిది ఏం లేదు. మీ జేబులో డబ్బుందనుకోండి, మీ జేబులో కొంత డబ్బుందనుకోండి, మీ జీవనం సులభంగా సౌకర్యవంతంగా అవుతుంది. మీ జేబులో కొంత డబ్బు ఉంది కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని ఆధ్యాత్మికం మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఒకవేళ మురికి వాడలో ఉంటూ మీ జేబులో డబ్బు లేకపోతే ఈరోజు ఇక్కడ కూర్చోలేరుగా. శాంభవి మహాముద్ర చేసేవాళ్ళు కాదు. అవునా? మీరు కేవలం ఆ ఇల్లు గడపడం గురించో లేదా ఆ వరద నీటిపై ఈదేందుకు ఒక పడవను నిర్మించుకోవడంలో మునిగిపోతారు. ఇంచుమించి అలాంటిదే అంతేగా. ఎందుకంటే మీ జేబులో కొంచెం డబ్బు ఉంది కాబట్టి బయట వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఈరోజు మీరు హాయిగా కూర్చున్నారు. వరదలు వస్తున్నాయి, వరదలు వచ్చినా మీరు ఏం బాధపడట్లేదు. మీ జేబులో కొంత డబ్బు ఉంది కాబట్టి ఇంతటి స్వేచ్ఛ ఉంది. అవునా కదా? మీ జేబులో గనక అసలు డబ్బే లేకపోతే ఇది అసలు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి డబ్బుతో సమస్య ఏం లేదు. మీ జేబులో డబ్బు ఉండడం మంచిదే, కానీ అది జేబులోనే ఉండాలి. అదే మీ తలకెక్కితే గనుక అదే వక్రబుద్ధిగా మారుతుంది. కానీ చాలామందికి అది వారి తలకెక్కింది. బట్ మోస్ట్ పీపుల్ ఇట్స్ ఎంటర్డ్ దేర్ హెడ్. అలాగే వక్రబుద్ధిగా మారిపోయింది. డబ్బుని మీ జేబులో ఉంచుకోండి, జీవితం సులువుగా సాగుతుంది. మీరు కూర్చొని ధ్యానం చేయొచ్చు, చేసుకోవచ్చుగా. మీరు రేపు పని చేయకపోయినా మీకు సరిపడా డబ్బుందనుకోండి, మీరు ఒక నెల రోజులు విరామం తీసుకుని కేవలం ధ్యానం చేయొచ్చు, అంతేగా. పొట్టకూటి కోసం కష్టపడే మనిషి అలా చేయాలనుకున్న పాపం చేయలేడు. కాబట్టి జేబులో డబ్బు ఉండడం, అంటే మీ జేబులో డబ్బు ఉండడం ఎప్పుడూ మంచిదే. అదే మీ తలకెక్కితే అదే మిమ్మల్ని నాశనం చేసే ఉన్మాదం అవుతుంది. మీరు దేన్నైనా దాని స్థానంలో ఉంచాలి. ప్రస్తుతం ప్రపంచంలో మానవుడు తన శక్తిలో దాదాపు 95% రెండు విషయాలకే వెచ్చిచ్చేస్తున్నాడు. ఒకటి డబ్బు, రెండు సెక్స్. ఈ రెండు విషయాలే ప్రస్తుతం మానవ సామర్థ్యంలో దాదాపు 95% వీటికే ఖర్చైపోతుంది. అవునా అండి? అంటే 95% అన్నది కూడా ఆనవాయితీగా చెప్పే లెక్కే. అవునా? దాదాపు 100% అనొచ్చు. మీ జేబులో డబ్బు ఉండడం మంచిదే, అలాగే అదేవిధంగా సెక్స్ అనేది మీ శరీరంలో ఉంటే అది మంచిదే. కానీ అది మీ బుర్రలోకి చేరితే అది వక్రబుద్ధికి దారితీస్తుంది. అది మనుషుల బుర్రలోకి ఎక్కింది, వాళ్ల శరీరంలో లేదు. అది వారి బుర్రలోకి ఎక్కింది. అది వాళ్ల శరీరంలో ఉంటే ఎళ్లవేళలా బయటపడదు, కొంతసేపు మాత్రమే ఉంటుంది. అదే గనుక బుర్రలోకి ఎక్కించుకుంటే ఎప్పుడు చూసినా అదే గోళ. అది ఒక జబ్బు లాంటిది.
డబ్బును జేబులో ఉంచడం శృంగారాన్ని శరీరంలో ఉంచడం ఎలాగో మీకు తెలిస్తే మీరు మీ జీవితాన్ని బాగా జీవిస్తారు. మీరు ఈ రెండు విషయాల్ని మీ తలకెక్కించేసుకుంటే చక్కగా జీవించలేరుగా. అప్పుడు మీరు ఒక ఒక రోగిలా జీవిస్తారు. ఎందుకంటే అది మిమ్మల్ని లోపల నుండి నాశనం చేసేసి అనేక విధాలుగా నాశనం చేసేసింది. మీలోని అందమైన విషయాలన్నీ దూరం అయిపోతాయి. ఒక్కసారి డబ్బు సెక్స్ మీ బుర్రలోకి ప్రవేశిస్తే అంతే. ప్రస్తుతం మీకు ఈ ప్రపంచం మొత్తం అయితే డబ్బు లేదా సెక్స్ అనే రంగులతో పులుముకుని కనిపిస్తుంది. కనీసం నాగరిక ప్రపంచం వరకైనా అంతే కదండి. మీరు ఎక్కడ చూసినా అదే డబ్బు, డబ్బు కానీ లేదా సెక్స్ కానీ. ఊరికే అలా ముంబైలో ప్రయాణించి చూడండి. ప్రతి అడ్వర్టైజ్మెంటు, ప్రతి మ్యాగజైన్, ప్రతి పుస్తకం అయితే డబ్బుతో లేదా సెక్స్తో నిండిపోయి ఉంటుంది. అంతే కదండి. ఇక ఈ రెండు విషయాలు వాటి సహజ స్థానంలో అవి ఉంటే గనుక అవి సమస్య కావు. ఎటువంటి సమస్య ఉండదు. అవి బాగానే ఉంటాయి. వాటి అందం వాటికి ఉంటుంది. కానీ మీరు మీ బుర్రలో పెంచుకుంటూ పోతే గనుక అప్పుడు అంతా అసహ్యంగా మారిపోతుంది. అందువల్ల డబ్బు ఒక సమస్యగా మారింది. ఎందుకంటే దాన్ని ఎక్కడ ఉంచాలో తెలియదు. మీ జేబులో ఉంచుకోండి. అదే చాలా మంచిది. మీరు ఒత్తిడి, ఉద్రేకం, ఆందోళనతో ఉంటే గనుక మీ సొంత తెలివితేటలు మీకు ప్రతికూలంగా మారాయి అని మీరు తెలుసుకోవాలి. అన్నీ మానవ అనుభూతులు లోపల నుండే వస్తున్నాయని మీరు అర్థం చేసుకుంటే పరిపూర్ణత కోసం మిమ్మల్ని మీరు ఇంజనీర్ చేసుకోకుండా ఎలా ఉండగలిగారు చెప్పండి. ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది ప్రాథమికంగా మానవుడిగా మీకున్న అన్ని సామర్థ్యాలు మీకు ప్రతికూలంగా కాక మీకోసం పనిచేసే ఒక స్థితికి మిమ్మల్ని మీరు తీసుకురావడం.